ఈ మధ్య కాలంలో ప్రేమికులు రెచ్చిపోతున్నారు. పబ్లిక్ గానే రొమాన్స్ చేస్తూ తమ ప్రేమను ఘనంగా చాటుకుంటున్నారు. తమ చుట్టూ ఎవరున్నారనేది కూడా వారు పట్టించుకోవడం లేదు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగానే చూస్తున్నాం. ఈ మధ్య మెట్రో రైల్లో ప్రేమికులు రొమాన్స్ చేయటం చాలానే చూశాం. కానీ ఇప్పుడు ఈ కల్చర్ విమానాల్లోకి కూడా పాకింది. విమానం గాల్లో ఉన్నప్పుడు బాత్రూంలో దూరి పాడు పని చేశారు. ఈ మొత్తం తతంగాన్ని మరో ప్రయాణికుడు తన ఫోన్లో రికార్డ్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నెల 8వ తేదీన ఈజీజెట్ సంస్థకు చెందిన ఒక విమానం యూకేలోని లూటన్ నుంచి ఇబిజాకు బయలుదేరింది. విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటి తర్వాత ఒక జంట బాత్రూంలోకి దూరి తలుపులు వేసుకుంది. ఆ వెంటనే వాళ్ళిద్దరూ శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలారు. విమానం సిబ్బందిలో ఒకరికి బాత్రూంలో నుంచి విచిత్రమైన శబ్దాలు రావడం వినిపించింది. డోర్ దగ్గరికి వెళ్లి చూడగా ఓ జంట లోపల రొమాన్స్ చేస్తున్న విషయాన్ని ఫ్లైట్ కంటెండెంట్ గుర్తించారు. ఇంకేముంది, ఈ విషయాన్ని తమ సిబ్బంది మొత్తానికి చెప్పారు. అప్పుడు ఒక ఫ్లైట్ అటెండెంట్ బాత్రూం వద్దకు వెళ్లి డోర్ తెరవమని చెప్పాడు. కానీ లోపలున్న జంట నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో సిబ్బంది బలవంతంగా డోర్ తెరవగా లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రయాణికులు సైతం ఆ దృశ్యాన్ని చూసి కంగు తిన్నారు. అటు లోపలున్న ఆ జంట వెంటనే డోర్ మూసివేశారు. ఈ మొత్తం తతంగాన్ని ఓ ప్రయాణికుడు తన ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. మరోవైపు ఇబిజా ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ అవ్వగానే పోలీసులు రంగంలోకి దిగి ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ఇద్దరిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. ఈ ఘటనపై విచారణ జరుపుతూనే ఉన్నారు. ఏదేమైనా ఈ వ్యవహారం మొత్తం ఇప్పుడు నెట్టింట్లో పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది.